వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్. ఈరోజు మనం ఊటీ ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా ఈ ట్యాబ్లెట్ ఫామ్ మీరు చూసినట్లయితే ఊటీలో చూడదగ్గ 10 ప్రదేశాల గురించి ఇచ్చాను. 1 ఊటీ లేక్, 2 బొటానికల్ గార్డెన్, 3 దొడ్డబెట్ట పీక్, ఇది హైయెస్ట్ పీక్ అన్నమాట వ్యూ పాయింట్, 4 రోజ్ గార్డెన్, 5 పైకరా వాటర్ ఫాల్స్, 6 టీ ఫ్యాక్టరీ, 7 షూటింగ్ స్పాట్ పైన్ ఫారెస్ట్, 8 టీ గార్డెన్ అంటే టీ ఎస్టేట్, 9 స్టీఫెన్స్ చర్చ్, 10 కల్హతి వాటర్ ఫాల్స్. ఇవన్నీ మేము చూసాము. మేము చూసిన వాటిల్లో టాప్ 10 విజిటింగ్ ప్లేసెస్ మీకు ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను. మరి మన ప్రయాణం స్టార్ట్ చేద్దామా? మేము కొడైకెనాల్ చూసి అక్కడి నుండి ఊటీకి బయలుదేరాం. అంటే ముందు కొండ ఎక్కాము, ఇప్పుడు కొండ దిగి వెళ్ళాలి. చూసారు కదా ఈ వీడియోలో మొత్తం అన్ని మెలకలు మెలకలు కొండ, డేంజరస్ ఘాట్ రోడ్. మెల్లగా వెళ్ళమని చెప్పాలి డ్రైవర్కి, మనం కూడా కేర్ తీసుకోవాలి. ఇదంతా దాటుకొని కొండ దిగాలన్నమాట. దిగిన తర్వాత పళ్ళని టెంపుల్ ఉంది, వాళ్ళు వెళ్ళారు మా ఫ్రెండ్స్. అక్కడ నుండి జర్నీ చేసుకుంటూ ఊటీకి వెళ్ళేటప్పటికి మిడ్ నైట్ అయిపోయింది. ఊటీ కొండ కూడా ఘాట్ రోడ్డే, కాకపోతే వెడల్పుగా ఉంటుంది కాబట్టి పెద్దగా వామిటింగ్ సెన్సేషన్ ఏమీ లేకుండానే మేము వెళ్ళిపోయాం. ఊటీ కూడా కొండ దిగాలి, మళ్ళీ ఊటీ వెళ్ళినప్పుడు కొండ ఎక్కాలి. కొండ ఎక్కేసి ఎలాగో ఊటీ చేరుకున్నాం. నైట్ రెస్ట్ తీసుకున్నాం. ఫస్ట్ డే 1 పొద్దున్నే లేచి హోటల్ నుండి స్టార్ట్ అయ్యి ఫస్ట్ చర్చికి వెళ్ళాం. ఎందుకంటే ఆ రోజు క్రిస్మస్ డే, చర్చ్ బయటంతా ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. అందుకే ఈ వింటర్ సీజన్లో అయితే ఫ్లవరింగ్ ఉంటుంది. ఈ వింటర్ సీజన్లో వెళ్తే మీకు ఎక్కడ చూసినా రకరకాల ఫ్లవర్స్ దర్శనమిస్తాయి. అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్కి వెళ్ళాం. ఇది దొడ్డబెట్ట పీక్, అంటే వ్యూ పాయింట్ అన్నమాట, హైయెస్ట్ వ్యూ పాయింట్. అక్కడ వెళ్ళడానికి 3 కిలోమీటర్లు మట్టి రోడ్లో వెళ్ళాలి. చాలా కంజెస్టెడ్గా రోడ్డు ఉంది, అలాగే వచ్చిపోయే ట్రాఫిక్తో 1 అవర్ టైం అంతా వేస్ట్ అయింది. ఎందుకంటే ఒకటి వ్యాన్ ఒకటి వస్తే దానికి దారించుకుంటూ మనం ఆగిపోవాల్సి ఉంటుంది. చాలా టైం వేస్ట్ చేసుకుని ఎలా అయితే దొడ్డబెట్ట పీక్కి వెళ్ళాం. అక్కడ ఇదంతా వ్యూ పాయింట్ అన్నమాట. అలాగే అక్కడ స్వెటరు షాల్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడైతే మేము కొనలేదు, తర్వాత కొనుక్కోవచ్చని. ఇది పీక్, ఫొటోస్ మాత్రమే పెట్టి మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. చూడటానికి చాలా బాగుంది, చాలా ఎక్కువ మంది జనాలు కూడా ఉన్నారు. అలాగే ఇదంతా ఎక్కిన తర్వాత మళ్ళీ లోపలికి నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఇలా ఉంది, అక్కడ కట్టేసి ఉంది. అక్కడ నుండి కూడా చూస్తే కింద లోయ, అలాగే పొగమంచు అంతా ఉంది. కొడైకెనాల్తో పోలిస్తే ఊటీలో చాలా తక్కువ పొగమంచు ఉంది. అయినా సరే మేము అవన్నీ కవర్ చేస్తాము ఏరియా మొత్తం. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ టీ ఎస్టేట్కి వెళ్ళాం. టీ ఎస్టేట్ మాత్రం చాలా 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 బాగుంది. అన్ని ఫ్లవర్స్ రకరకాల ఫ్లవరింగ్ వచ్చి ఉన్నాయి. అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోలేదని చెప్పొచ్చు. అక్కడ పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా ఉంది, కాబట్టి మీరు ధైర్యంగా వెళ్ళి చాలా ఎక్కువసేపు టీ ఎస్టేట్లో స్పెండ్ చేయొచ్చు. రకరకాల ఫ్లవర్స్ని బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఈ ఫ్లవర్లు మమ్మల్ని అట్రాక్ట్ చేసినాయి అనమాట. ఇక్కడే చాండ కింద ప్రాంతంలో టీ మొక్కలు, తేయాకు మొక్కలన్నీ లైన్గా ఉన్నాయి. అక్కడ ఫొటోస్ దిగితే కూడా చాలా బాగుంటుంది. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. కెవిన్ అమ్మ ఆడుకుంటూనే ఉన్నారు. మేము హ్యాపీగా చాలా ఫొటోస్ తీసుకున్నాం మా ఫ్రెండ్ వాళ్ళు మేము. ఎన్ని అంటే ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో అవన్నీ చాలా బాగున్నాయి. మీకు ఫ్లవరింగ్ ఇష్టమైతే వింటర్ సీజన్లో ఊటీని విజిట్ చేయండి. ఈ టీ ఎస్టేట్లో అయితే ఇంకా చాలా బాగా ఉన్నాయి. పర్పుల్, రెడ్, ఆల్ కలర్స్, ఏ కలర్ ఫ్లవర్ అయినా మిస్ అవ్వడానికి లేదు, చాలా బాగున్నాయి. చూసారు కదా ఇవి తేయాసేపు ఆడుకున్నారు పిల్లలు. ఇదంతా ఉంది, జారుడు బల్లలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఉయ్యాలు ఇవన్నీ ఆడుకొని ఆ తర్వాత మేము ఈ టీ ఎస్టేట్ మొక్కల లోపలికి వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకొని ఆ తర్వాత బయలుదేరాం. యాక్చువల్లీ ఇక్కడ నుండి రావాలని అయితే అనిపించలేదు, కాకపోతే ఇంకా ప్లేసులు కవర్ చేయాలి కాబట్టి 2 అవర్స్ అక్కడ ఉన్నాం. అక్కడ టీ అమ్ముతున్నారు ఫ్రెష్గా. మీకు కావాల్సిన ఫ్లేవర్స్ లెమన్ టీ, జింజర్ టీ, గ్రీన్ టీ, అలా ఏవి పడితే ఉన్నాయి. మసాలా టీ మేము తాగాము, అక్కడ తాగి బయలుదేరాం. ఆ తర్వాత టీ ఫ్యాక్టరీ, అంటే టీ పొడి తయారు చేసే ఫ్యాక్టరీ. అందులోనే చాక్లెట్, ఇంకొక ప్లేస్ రోజ్ గార్డెన్, చాలా చాలా బాగుంది. ఎంటర్ అవుతూనే మాకు బాగా నచ్చేసింది. అంతా ఎక్కడ చూసినా గ్రీనరీ అండ్ రకరకాల రోజ్ ఫ్లవర్స్. ఇన్ని రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయా అనిపిస్తుంది అన్నమాట మనకి. రకరకాలుగా రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, బంతిపూల్లా ఉన్నాయి,
అలాగే ఇదంతా ఎలా ఉందంటే స్టెప్స్ దిగి కిందకి వెళ్తూ ఉంటే మళ్ళీ చాలా రోజ్ ఫ్లవర్స్ మళ్ళీ కిందకి స్టెప్స్గా ఉందన్నమాట. ఈ స్టెప్స్ అన్ని దిక్కుంటూ వెళ్తే చాలా టైం అక్కడ స్పెండ్ చేయొచ్చు. అక్కడ రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి, అన్ని కలర్స్ రోజ్ ఫ్లవర్స్ మీకు అక్కడ కనిపిస్తాయి. అంతా నచ్చింది. ఎక్కడ ఫొటోస్ దిగాలో మాకు అర్థం కాలేదు, అంతా బాగుందన్నమాట ఈ ఏరియా. అలాగే ఆ ఫ్లవర్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఆ తర్వాత సాయంత్రం అయిపోయేటప్పటికి బోట్ షికార్కి వెళ్ళాలి. కాబట్టి మేము కొడైకెనాల్లో చాలా ఎక్కువసేపు బోట్ షికార్ చేస్తాం కాబట్టి ఇక్కడ బోట్ షికార్కి వెళ్ళలేదు. కాకపోతే ఆ ప్లేస్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి వెళ్ళాము. అక్కడ కూడా టికెట్ తీసుకొని వెళ్ళాలి లోపలికి. వెళ్ళిన తర్వాత అక్కడ స్వెటర్స్ షాల్స్ అని నమ్ముతున్నారు. అక్కడ రెండు మూడు ఫొటోస్ తీసుకొని వచ్చేస్తాము. ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాము, అక్కడే మేము స్వెటర్స్ కూడా కొన్నాం. రోజా అయిపోయింది. నెక్స్ట్ డే డే 2 పాయకరా వాటర్ఫాల్స్. అది ఎంత బాగుంటుందో అనుకుని చాలా దూరం ప్రయాణం చేస్తాం. మ్యాక్సిమం 10 కిలోమీటర్స్ పైనే వెళ్ళాలి. ఈ ఫోటోలో చూసారు కదా, ఆ చిన్ని వాటర్ఫాలే పాయకరా వాటర్ఫాల్స్. వచ్చిన తర్వాత ఇదేనా అనిపించింది. దానికోసం అంత దూరం ప్రయాణం చేస్తాం. అది చూసేసి ఆ తర్వాత బొటానికల్ గార్డెన్కి వెళ్ళాం. బొటానికల్ గార్డెన్ కూడా చాలా చాలా పెద్దది. ఎంత పెద్దదంటే అక్కడ జనాలందరూ వచ్చి అక్కడ ఆడుకుంటున్నారన్నమాట. ఆ ఊర్లో ఉన్నవాళ్ళైతే పిల్లలు వచ్చినా రిలేటివ్స్ వచ్చినా వేరే వాళ్ళు తీసుకొచ్చి అక్కడ బాల్స్ ఫుట్బాల్ అలాంటివన్నీ ఆడుతున్నారు సరదాగా. చాలా బాగుంది. అది కూడా చూడదగ్గ ప్లేసే. చాలా పెద్దది. అంతా ఒక రౌండ్ వేసి వచ్చేసాము. అక్కడ కూడా ఫ్లవర్స్ చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. తర్వాత వెళ్ళింది షూటింగ్ స్పాట్. షూటింగ్ స్పాట్ అంటే పైన్ ఫారెస్ట్. మేము కొడైకెనాల్లో చాలా చూసాం కాబట్టి ఇక్కడ ఎక్కువసేపు లేదు, జస్ట్ చూసేసి వచ్చేసామన్నమాట. అక్కడ ఫొటోస్ కూడా ఏమీ దిగలేదు. ఆ తర్వాత 9 మేము బయలుదేరిపోయాము కూర్గ్కి వెళ్ళడానికి. దారిలోనే ఇవన్నీ వస్తాయి. దారిలోనే ఈ షూటింగ్ స్పాట్ ఉంది, అంటే పైన్ ఫారెస్ట్. మేము అక్కడేమీ వెళ్ళలేదు ఎందుకంటే మేము కొడైకెనాల్లో చూసాం చాలా బాగా. ఆ తర్వాత మనం వెళ్ళిపోయాము. సూసైడ్ పాయింట్ అని ఉంది, అది కూడా కొండెక్కి దిగడం అంతే. అక్కడ ఏం లేదు, అది కూడా మేము ఆగలేదు, వెళ్ళిపోయాము. ఆ తర్వాత షాపింగ్ ఏం చేసామంటే స్వెటర్స్ షాల్స్ కొన్నాము. 200 స్వెటర్ షాల్ రేట్లు ఉన్నాయి, 100 షాల్స్ కూడా ఉన్నాయి. అవి కొనుక్కున్నాము. టీ ఫ్యాక్టరీలో మసాలా టీ పొడి, లెమన్ టీ పొడి అలాంటి ఫ్లేవర్స్ మాకు నచ్చినాయి కొనుక్కున్నాము. అలాగే అక్కడ చాక్లెట్స్, హోమ్మేడ్ చాక్లెట్స్ అని కొడైకెనాల్ ఊటీలో చాలా అమ్ముతారు. అక్కడ మీరు కొనుక్కొని వెళ్ళొచ్చు. రేట్లేం తక్కువ కాదు, ఎక్కువే కాకపోతే ఫ్రెష్ అన్నారు. అందుకని మేము 2-3 వెరైటీస్ ఆఫ్ చాక్లెట్ డబ్బాలు కొనుక్కొని వెళ్ళాం. ఆ తర్వాత మేము జర్నీ చేసుకొని కూర్గ్కి వెళ్ళాలన్నమాట. వెళ్ళిపోయాం అలాగా. ఇక్కడ మేము ఏం మిస్ అయ్యామంటే ఊటీ టాయ్ ట్రైన్ మిస్ అయ్యాం. ఈ టాయ్ ట్రైన్లో వెళ్ళాలనుకుంటే ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలంట. మాకు తెలియక 1 ముందు బుక్ చేసాము, వెయిటింగ్ లిస్ట్ ఉంది కానీ అది కన్ఫర్మ్ కాలేదు. అందుకని మేము వెళ్ళలేకపోయామన్నమాట. మా వెహికల్లోనే రోడ్వేలోనే వెళ్ళిపోయాము కుర్గ్కి. ఆ తర్వాత గల్హతి వాటర్ఫాల్స్ అని ఉంది, అది కూడా చిన్న వాటర్ఫాలే అనిపించింది. ఎమరాల్డ్ లేక్ ఒకటి చూడలేదు. ఆ సూసైడ్ పాయింట్ అని ఉంది, అది కొండెక్కి దిగడం మేము వెళ్ళే దారిలోనే కనిపిస్తుంది. అక్కడ హార్స్ రైడ్లు అన్నీ ఉన్నాయి. నేషనల్ పార్క్, ఇప్పుడు పార్కులు చూస్తాం కాబట్టి ప్రత్యేకంగా టైం కేటాయించి మేము ఆ పార్క్కి వెళ్ళలేదు. అంటే మా జర్నీ టైం కలిసి వస్తుందని చెప్పి వెళ్ళలేదు. అలా జర్నీ చేసుకుంటూ నెక్స్ట్ మేము కూర్గ్కి వెళ్ళిపోయాం. నైట్ కల్లా కూర్గ్కి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ కూర్గ్ చూడాలి. అది మీరు తీసుకునే హోటల్ రేటింగ్ బట్టి ఊటీ విజిట్ చేయాలనుకుంటే 10,000 to 20,000 వరకు 2 ఈజీగా చూసి వెళ్ళొచ్చు. హోటల్ కాస్ట్లో తీసుకుంటే 20,000 అవ్వచ్చు. హోటల్లో తక్కువ రేట్లో తీసుకుంటే మామూలు 10,000 చూసేయచ్చు 2 ఈజీగా విత్ హోటల్ ఛార్జ్తో కలిపి. అలాగే సీజన్ కాకపోతే హోటల్ రేట్లు తక్కువగానే ఉంటాయి. కాకపోతే క్రిస్మస్ టైంలో మాత్రం హోటల్ రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి. అవి చూసుకొని మీరు వెళ్ళండి. సమ్మర్ టైంలో చాలా కూల్గా ఉంటుంది. అలాగే ఫ్లవర్స్ చూడాలనుకుంటే మీరు వింటర్ టైంలో వెళ్ళాలి. అలాగే మనం ఫుడ్ ఏ హోటల్ బాగుంటుందా ఊటీలో అని వెతుకుతాం కదా, మేము అలా వెతికి అద్యార్ ఆనంద భవన్ అని ఒక సౌత్ ఇండియన్ బెస్ట్ హోటల్ ఉంది. చాలా టేస్టీగా ఉంది హోటల్ అక్కడ. కాకపోతే మధ్యాహ్నమే రైస్ దొరుకుతుందంట, రాత్రుల్లో అక్కడ రైస్ దొరకట్లేదు. అన్నం, మనకి అన్నం తినడం ఇష్టం కదా, అందుకని అన్నం రాత్రులు దొరకట్లేదు. మీరు అలా ట్రిప్ వెళ్ళినప్పుడు మధ్యాహ్నాలు అన్నం తినేసి రాత్రులు దోశలు ఇడ్లీలు అలాంటి చపాతీలు ఒకటి తినండి. ఎందుకంటే అన్నము రాత్రులు దొరకడం చాలా తక్కువ అంట ఊటీ ఏరియాలో. అందుకని మీరు తినాలనుకుంటే
మధ్యాహ్నం అన్నం తినేసి రాత్రి ఇలా బ్రేక్ఫాస్ట్ ఐటెంలు తిని ఉండొచ్చు. ఈ బెస్ట్ రెస్టారెంట్ అనిపించింది మాకు, చాలా టేస్టీగా ఉంది. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే అద్యార్ ఆనంద భవన్ హోటల్ సెర్చ్ చేసుకుని వెళ్ళండి. ఆంధ్ర ఫుడ్ చాలా బాగుంది అక్కడ. ఊటీ మొత్తం చూసి అక్కడ నుండి మేము మైసూర్కి బయలుదేరాము. మైసూర్కి వెళ్ళి ఆ తర్వాత కూర్గ్కి వెళ్ళాం. యాక్చువల్లీ డైరెక్ట్గా కూర్గ్ కూడా వెళ్ళొచ్చు. కూర్గ్కి వెళ్ళి తర్వాత రోజు మైసూర్ చూసి అలా కూడా రిటర్న్ అవ్వచ్చు. కానీ మేము ముందు మైసూర్ వెళ్ళి అక్కడ స్టే చేసి ఆ మైసూర్ ప్యాలెస్ కూడా చూసి ఆ తర్వాత రోజు కూర్గ్కి స్టార్ట్ అయ్యాం. కూర్గ్కి మైసూర్ వెళ్ళే దారిలో బందిపూర్ అని బోర్డర్ దగ్గర, అంటే తమిళనాడు కర్ణాటక బోర్డర్ దగ్గర, అక్కడ బందిపూర్ అని ఓపెన్ ఫారెస్ట్ ఉంది. అది మీకు టైం ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి. జీప్లో వాళ్ళు ఫారెస్ట్ తీసుకెళ్ళి మొత్తం చూపిస్తారు. మేము వెళ్తుంటే రోడ్ సైడ్ అంతా జింకలు, ఎలిఫెంట్లు అవన్నీ రోడ్ సైడ్ ఫ్రీగా తిరుగుతున్నాయి అన్నమాట. మాకు చూడడం చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళాము, అక్కడికి వెళ్ళేటప్పటికి 4:30 అయింది. సో అది క్లోజ్ అయిపోయింది. మ్యాక్సిమం 2 వరకు క్లోజ్ అవుతాయి అనుకుంటా. 2 o'clock కల్లా మీరు ఆ బందిపూర్ బోర్డర్ దగ్గర వెళ్తే ఓపెన్ ఫారెస్ట్ ఏరియా, అక్కడ మీరు అది కూడా విజిట్ చేయొచ్చు. ఓపెన్ ఫారెస్ట్లో వాళ్ళు జీప్లో తీసుకెళ్ళి మొత్తం ట్రిప్ చూపిస్తారు. మైసూర్కి ఒక 60-70 kilometers ఉంది. అలా కూడా మీరు అది కూడా విజిట్ చేసి మీ ట్రిప్ని కంప్లీట్ చేసుకోవచ్చు. మైసూర్ వెళ్ళేటప్పటికి ఈవినింగ్ 6 అయింది. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో మైసూర్లో ఏం చూసామో, ఏం బాగున్నాయో చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లక్ష్మీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ కండి. బాయ్ బాయ్.